ఈనాటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, విజయవాడ సెంటర్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారుల చే దింసాం నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో సుమారు 18 గంటలకు చెందిన గిరిజనులు ఈ హింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతక నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతక నృత్యం మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. అనంతరం రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను వీక్షించడానికి విచ్చేస్తున్నారు. అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రకాలైనటువంటి వారి వచ్చే శైలీలు అందులో
లంబాడి నృత్యం కూడా ఒకటి. బంజార వర్గానికి చెందినటువంటి లంబాడి నృత్యం ఎంతో విశేషమైనది. అనుపు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన వేదం చెల్లై యూట్యూబ్ ఛానల్.